ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా బాగుంది, అయినప్పటికీ కొన్ని రుణాలు చేయవలసిన పరిస్థితి తప్పకపోవచ్చు. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పునర్వాస సంబంధ విషయ వ్యవహారాలు కూడా ముడిపడతాయి. క్రీడా సాంస్కృతిక సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి అవార్డులు రివార్డులు వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి, టీవీ సీరియల్స్లో అవకాశాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి, టెక్నీషియన్గా పనిచేసే వాళ్ళకి, ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ ఫలితాలు విజయవంతమయ్యే విధంగా గోచరిస్తుంది ఈ వారం. అదే కోణంలో నూతన వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. అంతులేనటువంటి ఆశ పెట్టుకుంటే ఏ పని చేయలేము. ఒక లిమిటేషన్ తోటి మన టార్గెట్ ఇదని చెప్పని నిర్ణయించుకొని దానికోసంగా మనం పోరాడాలి అని మీరు పక్కవాతలు చెప్తారు. దాంతో ఈ నెంబర్కి ఎంత దూరంలో వెళ్ళచ్చు, మనకు మాత్రం తక్కువ టార్గెట్ చెప్తున్నాడు అనే విమర్శలు చేస్తారు వాళ్ళు. మీకు పోటీగా పెద్ద స్థాయిలో వెళ్ళటం, పెట్టుబడి పెట్టి నిలువున మునగటం జరిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మీరు ఎందుకు వద్దన్నారు, అప్పటిదాకా తెలియదు. ఈ రకమైన సమాజంలో మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలే తప్ప నిజమైనటువంటి ప్రేమాస్పదమైన సంబంధాలు లేనటువంటి సమాజంలో ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఆలోచనలు రకరకాలుగా వస్తుంటాయి. రాజకీయ పదవి లభించింది, దీనివల్ల 10 మందికి సహాయం చేయగలుగుతాం, మంత్రివర్గంలో కూడా బెర్తు ఖాయమైంది, ఏమీ దిగులు లేదు, 10 మందికి మనం సహాయం చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పని సంతోషపడతారు, ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పని భావిస్తారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, విద్యారంగంలోనూ, వైద్య రంగంలోనూ అన్ని విధాలుగా మీకు అనుకూల ఫలితాలు వచ్చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు రావటం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని కలిగి ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు, నిలబెట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది. స్థాయి రావటం కంటే కూడాను వచ్చిన స్థాయిని నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. మంచి పేరు వచ్చింది కానీ బురద తల్లేవాళ్ళు పక్కనున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ధోరణితోటి మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారు. కార్యాలయంలో కూడాను అన్యాయమే పోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు టేకప్ చేసి వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా కాపాడతారు. ఇందువల్ల మీకు కొంతమంది విరోధులు ఏర్పడతారు. విరోధులు ఏర్పడినప్పుడు కూడాను మనం మంచి కోసం మనం ప్రయత్నం చేస్తాం, అమాయకులు ఇబ్బంది పడుతుంటే మనం సహాయం చేస్తాం, న్యాయాన్ని కాపాడాం, సమాజంలో వెనకబడ్డ వర్గాల వారికి మనం సహాయం చేస్తున్నాం అనేటువంటి భావన మీలో కలుగుతుంది. ఎవరు ఎందుకు చెప్పినా వినిపించుకోరు, మీ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టి వాటి కోసం కష్టపడతారు. శుభకార్యాలు ఘనంగా చేసేవారు సంతోషంతో పాటు డబ్బులు అధికంగా ఖర్చు అయినటువంటి ఇబ్బంది కూడా మీకు చురుకు తెప్పిస్తుంది. అదే కోణంలో క్రమశిక్షణ మార్గంలో పిల్లలు నడుచుకోవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది, వాళ్ళలో ఇంకా మార్పు రావాలని చెప్పి మీరు ఎదురు చూస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చేయాలి, లక్ష్మీతామర ఉత్తరతోటి
అష్టములుగా తేలతోటి మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయటం వల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఉదయం సాయంత్రం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన.